ఏలయనగా మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడో తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరొకసారి తిరిగి పాస్ అనేదికి వస్తున్నాం చదవండి వాక్యవాగంలో నుంచి చేరవచ్చిన మా అందరితో మీరు ముచ్చరించండి ప్ర నూతనంగా వచ్చిన వారిని కూడా మీరు దర్శించండి సత్యముని తెలియజేయండి భ్రమపరచడం ప్రలోపాలకు లోన్ చేయడం మీ ఉద్దేశం కాదు మీ మార్గం సత్యమైనది సరాళమైనది ఆ మార్గం తెలియజేయబడినట్లుగా ప్రతి వారికి జ్ఞాన హృదయం దాయించండి ఇది అవసరమైన నన్ను కనికరించని ప్రభు నీ మాటలు కాక మరి ఏ మాటలు చెప్పకుండాట్లుగా నన్ను పూర్తిగా జ్ఞాపకం చేసుకుని శరీరంతో తున్నాను బలహీనతనాను కనికరించండి మహిళ మీరే పొందవలసిందిగా వేడుకుంటూ ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా సమకూర్చమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి ఆమె యేసు ప్రభారు పుట్టారనే సంగతి చాలా ఖండితముగా చరిత్రలో నుంచి అటు సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుంచి మనం నేర్చుకున్నాం దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఒకవేళ ఎలాంటి డౌట్ ఉన్నా సరే చరిత్రనే క్లారిఫికేషన్ ఇస్తుంది ఏదేమైనా యేసు క్రీస్తు వారు పుట్టారు ఎట్లా పుట్టారు అని అంటే శరీరధారిగా పుట్టారు ఇది మనం గ్రహించవలసినటువంటి సంగతి శరీరధారిగా పుట్టారు ఆయన శరీరధారిగా పుట్టే క్రితం ఆయన ముందే ఉన్నవాడు అదృశ్య రూపంలో ఎవరు చూడలేని రూపంలో ఎవరు సమీపించలేని చోట ఆయన ఉన్నాడు అయితే కృత నిబంధన గ్రంథం యేసు క్రీస్తు ప్రభు శరీర ఆకారంతో పుట్టినప్పుడు ఆయన చూడగలిగినట్లు సమీపించగలిగినట్లు ఆయన తాకగలిగినట్లు చూడండి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అద్దె మొదటి వచ్చినలో మేము విన్నదాన్ని చూసిన దాన్ని తాకినదాన్ని మీకు తెలియజే చేయొచ్చున్నా అంటే సమీపించలేనటువంటి దేవుడు ఎవరు చేరుకోలేనటువంటి దేవుడు ఎవరు చూడలేనటువంటి రూపంలో ఉన్నటువంటి దేవుడు ఎలా అవుతూ వచ్చాడు చూడండి ఇవాళ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన జీవాక్యములు గుర్చున్నది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో కనులారేది ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాగి చూచానో అది మీకు తెలియజేయచ్చున్నాం అంటే వీళ్ళు ఎంతగా ప్రభుని స్పర్శిస్తూ వచ్చారు చూస్తున్నటువంటి భాగాల్లో ఒకటి ఆది నిండు ఉన్నదాన్ని ఆ వార్తను విన్నారు కనుదాన చూచారు నిదానించి కనుగొన్నారు చేతులు తాకి చూచాయి అంటే సమీపించలేనటువంటి దేవుడు ఎవరు చూడలేనటువంటి రూపంలో ఉన్నటువంటి దేవుడు విజబుల్ అంటే చూచుటకు చూచి గుర్తుపట్టే రూపంలోనికి అందుకోలేనటువంటి దేవుడు టచ్ చేసి స్పర్శించడానికి అంత సమీపంగా అంత కామన్గా అంత సాధారణంగా ప్రభు ఈ లోకంలోనికి పుట్టాడు సాధారణంగా ప్రతి వ్యక్తి యొక్క జీవితం ప్రతి వ్యక్తి యొక్క లైఫ్ అతనికి గంతం తీసుకొస్తుంది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడు ఆయన సర్వోన్నతమైన స్థలంలో నివసించేటువంటి వాడు ఆయన పూజనీయుడు అని చెప్పుకున్నటువంటి భాగాలు వాస్తవాలు ఆ కారణాన్ని బట్టి ఆయన శరీరాన్ని ధరించిన ఆయనకున్నటువంటి విలువలు ఎవరినూ కూడా తీసి వేయలేకపోతూ వచ్చారు శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి ఒకటి సాధ్యం అదేంటో తెలుసా చచ్చిపోవడం సాధ్యం చచ్చిపోవడం కామన్ కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా పుట్టారు ఈ శరీరధారిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మరణించడం మరణం నుండి తిరిగి లేవడం కూడా సాధ్యం అది ఆయన యొక్క గొప్పతనం కాబట్టి దేవుడు మానవాకారంలో భూమి మీదకి వచ్చాడు ఇది దేవుని యొక్క వాక్యం సల్విస్తుంది సరే ఉన్నతమైనటువంటి దేవుడు శ్రేష్టమైన స్థలాల్లో నివసించే దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు ఒక మాట మనం ఆలోచన చేస్తాం ఒకను ఒక చోటు నుంచి మరొక చోటుకి ఒక వ్యక్తి వెళ్ళాడంటే రెండు సంగతులు మనం అనుకోవచ్చు ఒకటి రెస్పాన్సిబిలిటీ రెండు ఇంతకంటే బెటర్ అంటే ఒక సంగతి కంటే మరొక సంగతి బెటర్ అయితే ఆ బెటర్ని బట్టి ఆ వ్యక్తి చేంజ్ అవుతాడు లేదు తనుకున్న బాధ్యతను బట్టి ఖచ్చితంగా ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్తాడు ఇప్పుడు ఈ భాగాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారు అంటే పరలోకం కంటే భూమి ఏమి పెద్ద గొప్పదేమీ కాదు భూమి కంటే బెటర్ పరలోకమే కానీ ఆ బెటర్ అయినటువంటి దాని నుండి వర్స్ట్ ఎందుకు పనికిరాని భూమి మీద ఎందుకు పనికిరాని శరీరాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది అని అంటే దెర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అందుకే అక్కడ చూస్తూ వచ్చిన ఏలియన్గా మనకు శిశువు పుట్టాను ఆయన భుజం మీద ఏం పెట్టబడింది రాజ్యభారం ఇది సీజ్ ద రెస్పాన్సిబిలిటీ అది బాధ్యత ఎవరి బాధ్యత అది అంటే బైబిల్ అంతా మనం చదివినప్పుడు ఒక పాపి రక్షించబడుటకు ఒక పాపి రక్షించబడి పరలోకం చేరుటకు పవిత్రమైన రక్తం క్రైధనముగా అర్పించబడాలి భూమి మీద చూసినట్లయితే పవిత్రమైన రక్తం ఏ మనిషికి లేదు వీడు ఒక మాట ఈ భాగాలన్నీ వాస్తవాలు వాస్తవం ఆలోచన చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనం గుర్తించాలి లేదు దానికి వాదన పెట్టిన వితండ వాదన చేసిన ఆ సత్యమును మనం పొందుకోలేం కదా కాబట్టి ఇక్కడ మనం చూస్తాం మనం పాపులమని వాక్యం సెలవిస్తుంది ఈ మాటకి మన ప్రెస్టేజ్ ఏమంటుందో తెలుసా నేనెట్లా పాపిని ఎట్లా చెప్పండి నేనెట్లా పాపి దట్ ఈస్ దట్ ఈజ్ అవర్ ప్రెస్టేజ్ మన యొక్క ప్రెస్టేజ్ అది మన ప్రెస్టేజ్ అంటే నేను ఎక్కడ అని కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే మనమందరం పాపులం ఇది ఎరిగినటువంటి మనిషి ధన్యుడు ఇది ఎరిగినటువంటి మనిషి ధన్యుడు ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనకేదో డిసీజ్ ఉంది తినబుద్ధి కాదు తాగుబుద్ధి కాదు లేచి ఆడుకోబుద్ధి కాదు నిలిచే కాదు ఏ పని చేయబుద్ధి కాదు పడుకోవడం లేవడం నొప్పులతో బాధపడడం వేధన పడతాం ఇంతవరకే తెలుసు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ క్యాన్సర్ అన్నాడు అనుకోండి క్యాన్సర్ అన్నాడు అనుకోండి అప్పుడు నాకు క్యాన్సర్ లేదు ఏమీ లేదు నాకు క్యాన్సర్ లేదు ఏమీ లేదు అని అనుకుంటే క్యాన్సర్ లేనట్ట చెప్పండి క్యాన్సర్ లేనట్ట నాకు క్యాన్సర్ లేదు ఏమీ లేదంటే క్యాన్సర్ నుంచి బయటపడతామా ఇవన్నీ అవాస్తవాలు కదా అర్థమవుతుందని చెప్పేది ఇవన్నీ వాస్తవాలు కదా ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సత్యవేద గ్రంథం బైబుల్ ఏమని అనిపిస్తుంది అంటే ప్రతి మనిషి పాపి దీనికి మనం ఎట్లా వాదిస్తామని చెప్పండి నేను పాపిన నేను పాపిన అన్నట్టు కనుక అనుకుంటే నిన్ను ఎవరేమనరు కానీ రేపనే రోజులో నీ పాపం వల్ల వచ్చే జీతం మరణం నేను నిత్య నరకానికి తీసుకెళ్తుంది ఆ రోజు ఏడుస్తావు ఆ రోజు కన్నీరుగా అరుస్తాం బైబిల్ ఎవరిని నిందించట్లేదు కానీ సత్యాన్ని ప్రకటిస్తుంది సత్యాన్ని బోధిస్తుంది అందుకే రెస్పాన్సిబిలిటీ బాధ్యత కలిగినటువంటి దేవుడు బాధ్యతను పోని ఆయన బెటర్ బెటర్ అయినటువంటి పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు తెలుసా రిక్తుడిగా అయిపోతా వచ్చాడు ఈ యేసు క్రీస్తు ఆయన గురించి మనం చెప్పుకుంటే ఏందో చెప్పుకున్న సంగతుల కంటే శ్రేష్టమైన సంగతులునే సృష్టికర్త ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనగాక ఇంకెవరు దీన్ని సృష్టించాలి ఇంకో మాటలో ఈరోజు ఈ భాగం చాలా సింపుల్గా తీసి పడేయచ్చు ఎందుకంటే మన మనసులు అట్లా అయిపోయినాయి కానీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను ఈరోజు పిల్లలు ఎక్కడ పెడుతున్నారు చెప్పండి అనాథ ఆశ్రమం ఇక్కడ ఎవరైనా అట్లాంటి పని చేసిన వాళ్ళు ఉన్నారా వెళ్తే వెంటనే తీసుకొచ్చేయండి ఎంత పొరపాటున బ్రతుకుండగా వారిని అనాథాసులో పెట్టద్దు అది కాదు ఈరోజు అట్లాగే అయిపోయింది ఈ భావంతున్నటువంటి ఈ ప్రజలకు ఈరోజు ఈ మాట అర్థం కాదు ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టికర్తని ఈ మనిషి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలుసా నేను పిలిచినప్పుడు లేకపోతే మాట్లాడకుండా ఉండనేటట్టు పెట్టాడు సమస్త సమస్తంను సృష్టించిన సృష్టికర్త భూమి మీద ఒక మాట చెప్పాడు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గుళ్ళు మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలము లేదు ఎవరైనా ఇంటిలోనికి రానిస్తారంటే మా ఇంట్లోకి వద్దు ఎవరైనా ఊళ్ళోకి రాణిస్తారంటే మా ఊళ్ళోకి నువ్వొద్దు ఎవరైనా దేశంలోనికి రాణిస్తారంటే మా దేశంలోకి వద్దు అప్పుడు నోరు తెరిచి కనుక ప్రభుత్వంటే ఊరెవరిది ఇల్లు ఎవరిది గాలి ఎవరిది సృష్టి ఎవరిది నాదే కదా ఒకసారి నేను బసం చేస్తాను నువ్వు ఎక్కడ పోతావు అని అంటే ఏమవుతావు అంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇంత నీచానికి ఇంత భయంకరమైనటువంటి తృణీకారానికి గురి కావడానికి కారణం ఏంటో తెలుసా రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే పాపులను పాపము నుండి విడిపించట కొరకే మనుషుల్లో రెండు రకాలు లేరు ఒకటే రకం ఆడామగానే భేదమున్నా ప్రాంతీయతత్వం భేదమున్నా ఏ భేదమున్నా బైబిల్ భాషలో ఒకదానికి ఏ భేదం లేదు ఒకటే కోవ ఏ కోవ అని అంటే పా పాపకోవ ఏ కోవ చెప్పండి పాపకోవ అంటే పాపులం స్త్రీ పురుషనే భేదం చిన్న పెద్ద అనే భేదం దేశ భేదం ప్రాంతీయ భేదం ఏ భేదం లేకుండా అందరూ పాపులే పరిశుద్ధులు లేరు నీతిమంతులు లేరు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఎందుకు ఈ మాట చెప్తున్నది అని అంటే బైబిల్ చరిత్ర ప్రకారం బైబిల్లో రాయబడిన సత్యం ప్రకారం మనిషి ఒకే ఒక వ్యక్తిని దేవుడు సృష్టించాడు ఆ వ్యక్తి నుంచే సమస్త ఏమంటారు ఆ వ్యక్తి నుంచే సమస్త జన్మలు బయటకు వచ్చాయి ఈరోజు ఇండియా వాళ్ళన్నా అమెరికా వాళ్ళకన్నా ఒకటే డిఎన్ఏ డిఎన్ఏలో చేంజ్ లేదు బెల్డ్ గ్రూప్లో చేంజ్ ఉండొచ్చు మనిషి ఆకృతిలో చేంజ్ ఉండొచ్చు కలర్లో చేంజ్ ఉండొచ్చు హైట్ వెయిట్లో చేంజ్ ఉండొచ్చు కానీ డిఎన్ఏలో చేంజ్ లేదు ఈరోజుకి అది సైంటిఫిక్గా ప్రూఫ్ అవుతూ వచ్చింది అంటే ఎవరి డిఎన్ఏ అయినా ఒకటే ఒకవేళ బ్లడ్ రిలేషన్షిప్ అనేది మనం గుర్తుపట్టకపోయినా డిఎన్ఏ రిలేషన్షిప్ అందరికీ ఉంది దీన్ని బట్టి ఆధారం చేసుకుంటే ప్రతి మనిషి ఒకే వ్యక్తి నుంచి బయటకు వచ్చాడు ఈ వ్యక్తి ఏం చేశాడు అని అంటే దేవుని మాట కాదని చెప్పి బైబిల్ ప్రకారం ఆజ్ఞతి క్రమే పాపమని రాయబడి ఉంది కాబట్టి ఆజ్ఞని మీరుటిని బట్టి ఆ వ్యక్తి ఏం చేశాడు పాపిగా మార్చబడ్డాడు ఆ పాపిగా మార్చబడినటువంటి వ్యక్తి పరిశుద్ధుడైన దేవునికి దూరం అయిపోయాడు పరిశుద్ధుడైన దేవునికి దూరమైంది దేని అంటే తన యొక్క పాపమును బట్టి ఆ పాపంతో నింపబడినటువంటి ఆ వ్యక్తి తన పోలికలో తన స్వభావంతో మనుషులను కంటూ వచ్చాడు ఇప్పుడు మనుషులకు వచ్చినటువంటి పోలిక మనుషులకు వచ్చిన స్వభావం ఏంటనంటే ఆది మానవుని యొక్క స్వభావం ఆ స్వభావం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబడిన స్వభావం ఈరోజు ఒక క్వశ్చన్ ఏంటని అంటే మనిషి పాపం చేయుటను బట్టి పాప లేకపోతే మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా అని అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే పాపం చేయుటను బట్టి ఏ మనం పాపులం అని అనుకుంటాం నో పాప స్వభావం కాబట్టి మనకేమవుతుంది చెప్పండి పాపం చేసే అలవాటు ఉంది ఈరోజు ఐస్కాంతం తీసుకుంటాం మ్యాగ్నెట్ మరి ఒక ఐరన్ దగ్గర తీసుకెళ్తే అంటుకుంది అంటుకున్న దాన్ని కాబట్టి అంటుకుంది కాబట్టి ఇది మ్యాగ్నెట్ అంటామా లేకపోతే మ్యాగ్నెట్నే చూసి ఇది మ్యాగ్నెట్ కాబట్టి ఐరన్ అని చెప్తామా కదా ఇప్పుడు ఈరోజు మనిషి యొక్క హృదయం మన యొక్క మనిషి యొక్క స్వభావం పాపమును ఒక ఆకర్షితమయ్యే స్వభావం కాబట్టి పరిశుద్ధతను అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధత దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఇది పాప స్వభావంతో నింపబడింది కాబట్టి పాపులంగానే బ్రతుకుతున్నాం అసలు వాస్తవానికి ఈ సవాల్కి ఎవరు నిలబడలేరు కానీ దాన్ని తేల్చి రుజువు చేసి చేయడం మన వల్ల కాదు కాబట్టి చాలామంది నేను పరిశుద్ధుడిని అని చెప్పవచ్చు కానీ ఒకరోజు పరిశుద్ధతను తేల్చేటువంటి దినం రాబోతుంది అది ప్రభు దగ్గర భూమి మీద నేను పరిశుద్ధున్నది చెప్పగలిగిన వారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తప్ప ఎవరునూ లేరు బ్రతికొండంగా ఎవరు ఈ స్టేట్మెంట్ ఎవ్వలే చనిపోయిన తర్వాత ఎవరిని గురించి ఎవరు ఈ స్టేట్మెంట్ ఎవ్వలే ఆ స్టేట్మెంట్ ఏంటో తెలుసా పరిశుద్ధుడు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి భూమి మీద పుట్టిన మనిషి పుట్టబోయే మనిషి పాపంతో నింపబడి ఉన్నాడు కాబట్టి ఈ పాపంతో నింపబడి ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఈ పాపంతో నింపబడినటువంటి వ్యక్తిని పరిశుద్ధునిగా మార్చుట కొరకు అవసరమైంది ప్రభుని యేసుక్రీస్తు వారు చేశారు ఏంటో తెలుసు అవసరమైంది పరిశుద్ధమైన రక్త ఏ రక్తం చెప్పండి పరిశుద్ధమైన రక్తం ఆ రక్తమును చిన్నచడు కొరకే ఆ రక్తమును మరకొరకే కల్వరుసులు కార్చుడు కొరకే అని ఈ లోకంలోనికి వచ్చాడు ఆ రక్తమును మరకొరికే కల్వరస కాల్చాడు ఆ కాల్చిన రక్తమును బట్టి ఆ కార్చిన విలువైన రక్తం విశ్వాసం ఉంచడం బట్టి మనం పవిత్రులంగా మార్చ తీర్చిదిద్దబడుతున్నాం ఓ చిన్న ఎగ్జాంపుల్ ఇది బాగా పరిచయమైనటువంటి ఎగ్జాంపుల్ అందరూ ఇల్లు దులిపారు కదా చెప్పండి నేనేమనను సమాధానం చెప్పండి అందరు ఇల్లు దులిపారు కదా దులిపారా దులపలేదా డస్ట్ అంతా పోయిందా నిజంగా చెప్పండి పోయిందా నేను చెప్తా పోలే డస్ట్ అంతా ఎప్పుడు పోదు వాటర్తో మొత్తం కడిగితేనే పో మన వస్తువులని వాటర్తో కడిగే వస్తువులేనా కాబట్టి మనం ఎంత డస్ట్ దులిపినా ఇంట్లో డస్టే ఉంటుంది అలానే దులుపుకుండా ఉండలేం దులుపుతాం కదా ఇప్పుడు మన హృదయాన్ని మనం ఎట్లా దులుపుకోవాలా మన హృదయంలో డస్ట్ అనేది లేకుండా మనం ఏం చేయాలా బైబుల్ సెలవిస్తుంది ఒక రాసిన పత్రిక ఏసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రునిగా చేయను గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనవైనను అవి గొరిబచ్చ వలె తెల్లని వగును ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం అవి ఎంత ఘోరమైన పాపి అయిన పాపమైన నీ యొక్క పాపము యొక్క స్వభావం నుంచి పాపము యొక్క మరక నుంచి నీకు విడుదల కలగజేసేది ఏంటో తెలుసా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఈ లోకంలో ఏదైనా సరే నీ పాప నుంచి కొంచెం విడిపించిందని నువ్వు చెప్తే ఒకవేళ అది నమ్మసక్యమైంది అయితే పూర్తిగా ఎవరి పాపములను ఏది కడగలేదు వాక్యలో చూస్తా సబ్బు నీరు మరి ఇంకా ఏది చేయలేనటువంటిది ఏది శుభ్రపరచలేనటువంటిది ఏసుక్రీస్తు రక్తమే నీ పాపు నుండి నేను విడిపించగలిగేది కాబట్టి ఆ రక్తం నీ కొరకు నా కొరకు సిలువలో కార్చి ఆయన ప్రాణం కొరకే ఈ లోకల్లోకి వచ్చాడు ప్రియుడొక్క మాట ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువు బిడ్డలం కదా ఏసు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాం కదా యేసుక్రీస్తు ప్రభువారిని పూజిస్తున్నాం కదా ఏశూ క్రీస్తు ప్రభువారిని వెంబడించేటువంటి మనకి యేసూ క్రీస్తు మనకి మనకిచ్చిన మాదిరిలో ఏ మాదిరిని మనం పాటిస్తున్నాం ప్రభువానికి స్తోత్రం అంటే సరిపోదు అది నిజమైనటువంటి ఆరాధన కాదు నిజమైనటువంటి పూజ కాదు ఉదాహరణకి మనం మాటలతో ప్రభు గురించి చెప్పొచ్చు కానీ క్రియలతో ప్రభు గురించి చెప్పగలమా నిజంగా ఎవరైతే క్రీడతో ప్రభు గురించి చెప్పగలుగుతారో వాళ్ళే ధాన్యలు మన భారతదేశంలో పుట్టినటువంటి అనేక మంది వాంఛించింది ఇదే వాళ్ళల్లో గాంధీజీ మహాత్ముడు అని పిలుస్తారు కదా గాంధీజీ స్వతంత్ర సమర యోధుల్లో ప్రాణం పెట్టినటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి అందుకే ప్రతి గుండెలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన ఆయన ఏమని చెప్పాడనంటే అంటే ఈరోజు యేసుక్రీస్తు లాగా ఒక క్రైస్తువుడు కనపడి నేను ప్రభువుని అంగీకరిస్తాను ఈరోజు ప్రపంచానికి కావలసింది ప్రీడ ఓ దేవుని బిడ్డ కావలసింది బోధ కాదు చెప్పే విషయం కాదు మాదిరి ఏసో క్రైస్త ప్రభు వారు ఈ లోకల్లోకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఏం మాధురం చెల్లాడు ఆ భాగంలో మనం చూస్తాం కదా తను తాను రిక్తుడైపోతూ వచ్చాడు ఏమైపోతా వచ్చాడు చెప్పండి రిక్తుడైపోతాడు అంటే శ్రమపడుటకు పడుటకు క్రైమ్ చెల్లించుటకు ఖాళీ అయిపోవడానికి ఇష్టపడ్డాడు ఈరోజు దేవుని బిడ్డగా కనీసం ఈ మాధులు ఒకటైనా అనుకుందా లేకపోతే నిజంగా ఏసుక్రీస్తుని వెంబడించే వాళ్ళలో మనము కాలేం ఈరోజు క్రిస్మస్ ఉంటుంది అయిపోదు ఒక సంగతి చెప్తా ఉదయం పాటల ప్రారంభానికి ముందు రెండు క్రిస్మస్ పాటలు అని క్రీస్తు జన్మం అనే దాంట్లో రెండు పాటలు ఉన్నాయి కదా పాడారు ఆ రెండు పాటలు కూడా చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోయి ఐదు నిమిషాలు కూడా పట్టలేదు డౌట్ ఏంటనంటే ఇంకో పాటే కదా మన ముందు ఉంది ఆ పాట కూడా ఇలాంటి పాటే పాడితే ఎవరూ రారని చెప్పి పెద్ద పాట పాడారు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటని అంటే క్రిస్మస్ అట్టా అయిపోతుంది ఎట్లా ముందు పాడిన పాటల వల్ల అయిపోతుంది ఏ మళ్ళీ ఈ రోజుతో అయిపోతే క్రిస్మస్ ఉండదు కానీ కావాల్సింది ఏంటో తెలుసా ఈ ఆనందం ఈ సత్యం ఈ మాదిరి ఈ పోలిక మనం ఎప్పటి వరకు తీసుకుని వెళ్ళాలా ఎప్పటి వరకు కలిగి ఉండాలా లాస్ట్ వరకు ఎప్పటి వరకు చెప్పండి లాస్ట్ వరకు అది ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి రెండు సంగతులు ఒకటి నేను పాపిని అనే సత్యం ఎవరైతే తిరుగుతారో వాళ్ళు ధన్యులు నీవు నీ జీవితంలో ధన్యతను సంపాదించుకోవడానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా నీ నిజస్థితిని ఎరుగు ఏం చెప్పండి నీ నిజస్థితిని ఎరుగు నీ నిజస్థితి అనేది ఎక్కడ తెలుస్తుంది ఒకటి ఆరోగ్యపరంగా చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇటు ఆత్మీయ భక్తి పరంగా చూస్తే దేవుని దగ్గరికి వస్తే ఆరోగ్యపరంగా చూసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకున్న సి సింటమ్స్ చెప్తే నీకు ఈ జబ్బు ఉంది అని చెప్తే ఆ జబ్బు నువ్వు ఎరిగి దానికి కావలసిన రీతిగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుపడతావు ఇప్పుడు భక్తిపరంగా ఆత్మీయంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని స్థితి అని చెప్పినప్పుడు దాన్ని నువ్వు ఎరిగి దాని నుంచి బయటపడడానికి మార్గం వెతికి నడుచుకుంటే నువ్వు ధన్యుడు ఇప్పుడు చెప్పండి ధన్యతలో మొదటి స్టెప్ ఏంటో తెలుసా నువ్వు నీ నిజ స్థితిని ఎరిగినప్పుడు నిజ నిజస్థితి ఎప్పటికీ కూడా పాపమే పరిశుద్ధులు కారు నీతిమంతులు కారు క్రియల ద్వారా పరిశుద్ధత సంపాదించుకోలేం క్రియల ద్వారా నీతి సంపాదించుకోలేం ఒకవేళ నీతి అనేది క్రియల ద్వారా వచ్చిందని పరిశుద్ధత అనేది క్రియల ద్వారా వచ్చిందని నువ్వు కనుక నువ్వు నమ్మితే నీ క్రియలు నిన్ను పరలోకం తీసుకెళ్ళలేవు నీ క్రియలు నిన్ను ప్రభు దగ్గరికి నిలబెట్టలేవు ఒకరోజు అవి నిన్ను విడిచిపెడతాయి ప్రియడా అంటే అలా అని మంచి క్రియలు చేయొద్దని కాదు దేవుని వాక్యం చెప్పేది నీతి క్రియలు చేయొద్దని కాదు దేవుని వాక్యం చెప్పేది మనం నీతి కలిగే బ్రతకాలి పరిశుద్ధత కలిగే బ్రతకాలి నీతి కలిగిన కార్యాలు చేస్తూనే బ్రతకాలి కానీ పరలోకం మాత్రం యేసు క్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది ఇది వాక్యం చెప్పేటువంటి సత్యం ఎందుకు అంటారా నీ కొరకు ప్రాణం పెట్టింది నీ పాపాల నుంచి విడిపించేది నీ పాపాలకు క్రైందనం చెల్లించింది ఆయన తప్ప భూమి మీద మరొకరు ఎవరును లేరు దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకు కొరకు ప్రాణం పెట్టారు దేర్ ఇస్ రీజనబుల్ ఏంటి దేశం కొరకు ప్రాణం పెట్టా ఎందుకు దేశం కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే నా దేశంలోనికి అదర్ శత్రు ఎవరు రాకుండానట్లుగా నేను వారిని ఎదుర్కొని వారి వారిని అడ్డుకుని వారు వారు రాకున్నట్లుగా నా ప్రాణం పెట్టా ఓకే మంచిది ఇంకొకరు తమ వంశం కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉంటారు ఇంకొకరు తమ ప్రాంతం కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉంటారు ఇంకొకరు తమ మతం కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉంటారు కానీ భూమి మీద పాపి కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి పాపి కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఎవరూ లేరు ఏ సుక్రీస్తు ప్రభు పాపి కొరకు ప్రాణం పెట్టి పాపి కొరికి వచ్చింది ఆయనే పాపి కొరికి లోకల ప్రాణం పెట్టింది ఆయనే పాపి కొరికి లోకల క్రమ చెల్లించిందని అందుకనే ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా చెల్లించిన దాన్ని బట్టి మన పాపములను క్షమించటకు ప్రభు అని సుక్రీస్తు వారు ఒక్కరే ఈ విషయాన్ని మనం ఎరుగునట్లుగా వాక్యం నుంచి చూస్తున్నటువంటి సత్యం చూడండి మనం ఆలోచిస్తున్నాం ఏసుక్రీస్తు ప్రవారు పుట్టారనేటువంటి మాత వాస్తవం ప్రతి వారు ఎరిగిన వారు యేసు ప్రవారు పుట్టారనేది వాస్తవం ఈ వాస్తవమైనటువంటి సంగతి ఏసు రెండు నినాదాలు భూమి మీద వినబడతాయి యేసుక్రీస్తు ప్రవారు ఎవరు అని అంటే రెండు నినాదాలు భూమి మీద వినబడతాయి ఒకటి ఆయన క్రైస్తవుల దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు తక్కువ వాళ్ళ దేవుడు వేరే మతానికి చెందిన దేవుడు శిలువులో నుంచి రక్షించుకోలేక అతి హీనంగా చచ్చిపోయిన వ్యక్తి ఇది ప్రపంచంలో ఇంచుమించు చాలామంది అంటున్నమాట కానీ ఇంకొక సత్యం ఉంది అదేంటో తెలుసా దీనికి భిన్నమైంది యేసో క్రీస్తు ఎవరు దేవుడు యేసో క్రీస్తు ఎవరు సర్వాధికారి యేసో క్రీస్తు ఎవరు సృష్టికర్త ఏ సుక్రీస్తు ప్రభు ఆ సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు ఇప్పుడు మనం అనుకున్న అభిప్రాయాలు మనకు తెలిసినది ఏదైనా సరే సత్యమని అనుసరించినది అయితే అది కరెక్ట్ అవునా కాదా ఇప్పుడు ఈ రెండు అభిప్రాయాల్లో ఏది సత్యం ఏది సత్యం ఎట్లా తెలుసుకోవాలంటే ఒక మాట ఒక దాన్ని ఒకటి పరిచయం చేసినప్పుడు దాని గురించి పూర్తి క్లారిఫికేషన్ అదే ఇవ్వాలి అప్పుడే మనకు సత్యం తెలుస్తుంది ఏసో క్రీస్తు పరిచయం చేసింది ఏంటి బైబులే కదా ఏసో క్రీస్తు పరిచయం చేసింది బైబులే కాబట్టి యేసు ప్రభావిని గురించి చెప్పేది కూడా బైబుల్ అయితేనే కరెక్ట్ లేకపోతే తప్పు ఇప్పుడు యేసో క్రీస్తు గురించి బైబుల్ చెప్పేటువంటి మాట ఏంటి రెండవ మెట్ మనం చూసుకున్నాం కదా ఆయన దేవుడు ఆయన సర్వాధికారి ఆయన సృష్టికర్త ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించేవాడు ఇలా చూసుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి అలాంటి గొప్ప దేవుడైన దేవుడు ఎందుకు భూమి మీదకి మానవాకారంలో పుట్టాడు రిక్తుడిగా అయిపోయాడు ఏదో ఒక మూల పరిమితి కలిగిన స్థలాల్లో అంటే దెర్ ఈజ్ వన్ రీజన్ అదేంటి అని అంటే రెస్పాన్సిబిలిటీ ఏందా రెస్పాన్సిబిలిటీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎరిగినా ఎరగకపోయినా గమనించినా గమనించకపోయినా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ప్రతి ఆయన బిడ్డలే ఆయన మనల్ని పుట్టించను మనము ఆయన వారు ఒకరోజు ఈ లోకంను విడిచిపెట్టిన తర్వాత ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే ఆయన దగ్గర నిలబడవలసిందే ఆయన దగ్గర ఉండాల్సిందే ఎందుకనంటే మనలను పుట్టించిన సృష్టికర్త ఆయనే కాబట్టి కాబట్టి ఎరిగిన ఎరగకపోయినా గమనించిన గమనించకపోయినా ఇది వాస్తవమైనటువంటి సత్యం కాబట్టి ఇలాంటి ప్రజలైనటువంటి వారు తమ యొక్క పాప క్రియలను బట్టి తమ పరి మనుషుల యొక్క పాప క్రియలను బట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని చేరుకోలేక పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలంలో ఉండలేక మనిషి పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడని ఆ ప్రవే మన కొరకు క్రయం ప్రాయచిత్వం చేయట కొరకి లోకలనికొచ్చాడు వచ్చాడు ఇప్పుడు ఇలా వచ్చినటువంటి ఆయన్ని మనం ఇట్లా ప్రశ్నిస్తే ఎట్లుంటుంది ఎలా వచ్చాడు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి చనిపోవడానికి వచ్చి రక్తం కాచడానికి వచ్చినటువంటి ఆయన్ని మనం ఇలా ప్రశ్నిస్తే అట్లా ఉంటుంది నువ్వెందుకు దేవుడు పోయి ఉంటే శిలువులో రాలాడుతూ చచ్చిపోయావు నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నావు అనుకోండి ఈ ప్రశ్న ఎట్లుంది నువ్వు రక్తం కాచు ఎందుకు రక్తం కారుస్తున్నావు నువ్వు దేవుడు అయితే దిగిరా అని అన్నావు అనుకోండి ఈ ప్రశ్న ఎట్లుంది అసలు వచ్చిందే దాని కొరకు దాని కొరకు వచ్చి ఆయన పనిచేస్తుంటే ఆయన సవాల్ విసిరి దాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సమ్మంజసం పిల్లారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సలు వేస్తుంది తొమ్మిది ఆరు ప్రకారం ఆయన పుట్టి ఉన్నాడు ఆయన రక్షకుడైన దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ పరలోకం చేరుకుంటారు ప్రియుడొక మాట లోకంలో స్థిరత్వం ఏది లేదు కా ఎంత బాగా బ్రతికినా ఎంత మంచిగా బ్రతికినా ఎంత బలగంతో బ్రతికినా ఎంత అదారిటీతో బ్రతికినా ఎంత సంతోషంగా బ్రతికినా ఎంత కలకలలాడుతూ బ్రతికినా ఒకరోజు ఈ లోకంలో విడిచిపెట్టాలి మనిషిని యొక్క పుట్టిక ఒకటే చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలం ఒకటే మధ్యలో జీ జీవించే జీవితం వేర్వేరుగా ఉండొచ్చు పుట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు తల్లి గర్భుల నుంచి బయటకు రావాల్సిందే చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టబడవలసిందే అది ఏ రీతిగానైనా సరే భూమిలో కలవలసిందే ఇది పుట్టుక పుట్టుక చావుల మధ్య ఎవరికి భేదాలు లేవు కానీ జీవించే జీవితంలో కొంచెం చేంజ్ ఉండొచ్చు బిల్డింగ్లో ఉండొచ్చు ఎక్కువ ఎక్కువ శాతంలో ఉండొచ్చు దిగువ స్థాయిలో ఉండొచ్చు ఉండే జీవితంలో లైఫ్ స్టైల్లో కొంచెం చేంజ్ ఉండొచ్చేమో కానీ పుట్టుకలో చేంజ్ లేదు చనిపోవడంలో చేంజ్ లేదు విషయం ఏంటి అని అంటే ప్రతి మనిషి పుట్టింది గిట్టుట కొరకు అనేది ఒక సామెతగా చెప్పుకుంటున్నాం మనిషి ఎంతగా బ్రతికినా చనిపోవాలి ఇంతేనా లైఫ్ ఇంతేనా జీవితం ఇదేనా జీవితం కాదు వాకింసలు ఇస్తున్నటువంటి మాట చచ్చిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది ఆ జీవితం రెండు స్థలాలకు చేరుకుంది ఒకటి పరలోకం నరకం పరలోకం పోవడానికి ఒకటే ఒక మార్గం నరకం వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ పరలోకం చేరుకోవాలంటే క్రీడ నేను ఈరోజు మతాన్ని బోధించడానికి లేను ఇంకోటి ఏదో బోధించడానికి లేదు ఒక్కసారి ఆలోచించి నీ మనసును ఒకసారి స్థిరముగా నిలుపు నీ ప్రయోజనం కొరకే నీ క్షేమం కొరకే నీ ఆత్మ మేలు కొరకే నీ రక్షణ కొరకే ఒకసారి ఆలోచించే నేను పట్టిన మార్గం ఏంటి నా మార్గం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది నేను చనిపోయిన తర్వాత నా గమ్యస్థానం ఏంటి నేను చనిపోయిన తర్వాత నేను ఎరగవలసింది ఏంటి నేను తెలుసుకోవాల్సింది ఏంటి ప్రతి మనిషి బ్రతుకుండగా ఎక్కడికి అంటే అడ్రస్ చెప్తాడు చచ్చిపోయేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనంటే ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు అదే మన జీవితంలో నష్టపోయేటువంటి మార్గం క్రీడా మనిషి వెళ్తే పరలోకమైన వెళ్ళాలా నరకమైన వెళ్ళాలి పరలోకం వెళ్ళుట కొరకు నీ పాపాలు నిన్ను అడ్డగిస్తున్నాయి నీ పాపాలు నిన్ను పరలోకం చేరుకుని నరకానికి తీసుకెళ్తున్నాయి అయితే నీ పాపాల నుండి విడుదల ఎక్కడిది యశు క్రీస్తు ఆ పాపుల కొరకే ఆ పాపం కొరకే రక్తం కార్చి ప్రాణం పెట్టుటకు ఇష్టపడ్డాడు అందుకే ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు ఈ లోకంలో భోగభాగ్యాల వైపు చూడలే భోగభాగ్యాలు పొందుకోవడానికి కాశపడలే కాబట్టి విషయాన్ని ఎరిగి ప్రభు సన్నిధిలో ఇంకెవరైనా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఆయన ఎక్కడో బెత్లహేమ్లో పుట్టాడు ఆ పుట్టిన పుట్టుక అందరికీ శుభవార్త అయితే ఈరోజు ఒక ప్రశ్న ఏంటో తెలుసా ఆయన నీ హృదయంలో పుట్టాలని ఆశపడుతున్నాడు ఎక్కడ నీ హృదయం బెత్లహేమ్లో రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు ఇక్కడ చేరున వచ్చిన వారిలో ఎవరిలోనైనా యేసు ప్రభు పుట్టాడా పుట్టి ఎంతకాలం అవుతుంది ఆ యేసుక్రీస్తు ప్రభువారి నీలో పుట్టకపోతే నిజంగా ఆ సంతోషం లేదు ఆ పండగ నీలో లేదు కాబట్టి విషయాలు ఎరిగి యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారంటే నీ కొరకు నా కొరకే నీ పాపముల కొరకు నా పాపముల కొరకే ఆయన విశ్వాసం ఉంచితే చాలు నీ పాపములు పోనట్టుగా నీ పాపములన్నీ కడిగివేయబడినట్టుగా ఆయన రక్తం నిన్ను శుద్ధి చేస్తాడు నీ క్షమాపణ ఇస్తాడు నెమ్మదిస్తాడు శాంతిస్తాడు చనిపోయిన తర్వాత పరలోకమిస్తాడు మోకరించి ప్రార్థన చేసుకుందాం